business guidance, brand name suggestions, registration guidance, marketing tips, business development ideas kosam ma license shastha company MD Nagendra Babu garini sampradinchi poorthi vivaralu telusukondi. Manam business ku vese toli adugi mana business growth avadaniki upayogapadutundi. So all the best. Thank you. Welcome to BLA business channel. Ee roju mana video lo tobacco manufacturing business start chesevaru mariyu tobacco products ni export chesevaru cigarette and tobacco powder ni మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేసేవారు డీలర్సు అండ్ ఎక్స్పోర్టర్సు ఎటువంటి లైసెన్స్ తీసుకోవాలి దాని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది టొబాకో ప్రొడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. మనం టొబాకో బోర్డు నుంచి మనం ఈ లైసెన్స్ అనేది తీసుకోవాలి. సో దీనికి వచ్చేసి డీలర్ వైజ్గా, మ్యానుఫ్యాక్చర్ వైజ్గా, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్టర్ వైజ్గా, కేటగిరీ వైజ్గా మనకి లైసెన్స్ అనేది గవర్నమెంట్ చర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. దానికి సంబంధించిన గవర్నమెంట్ చర్ ఫీ స్ట్రక్చర్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది మనకి నవంబర్ 1st నుంచి 30 వరకు టొబాకో బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ టైంలో మనము ఈ లైసెన్స్ ఎక్స్పోర్టర్ లైసెన్స్ కానీ ఇంపోర్టర్ లైసెన్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ డీలర్ కేటగిరీలో తీసుకునే వాళ్ళకి ఈ లైసెన్స్ వచ్చేసి గవర్నమెంట్ చలన చాలా తక్కువలో మనకు ఉండడం జరుగుతుంది. సో నవంబర్ 1st నుంచి నవంబర్ 30 వరకు ఈ టొబాకో లైసెన్స్ తీసుకునే వారికి మనకి తొందరగా రిజిస్టర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ తీసుకునేవారు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేవారు, పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిజినెస్ రన్ చేసేవారు, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకొని డైరెక్టర్స్ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అనేది మనం అప్లికేషన్లో యాడ్ చేసి, ఇవే కాకుండా పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ అండ్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ అనేది తీసుకోవాలి. ప్రొడక్ట్ సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిగరెట్ మ్యానుఫ్యాక్చర్ డిఫరెంట్ అండి అండ్ టొబాకో ప్రొడక్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి. సో మనం కేటగిరీ వైజ్గా ఈ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సిగరెట్ కానీ టొబాకో వాళ్ళు చేసేవారు కానీ ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసీ అండ్ ప్రొడక్ట్ రిపోర్టు అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ వీటిని ఆధారం చేసి మనకి టొబాకో లైసెన్స్ అనేది సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి రిజిస్టర్ కావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ద వెరిఫికేషన్ తర్వాత మన సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి రిజిస్టర్ కావడం జరుగుతుంది. కొంతమంది ప్రొడక్ట్స్ టొబాకో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి వచ్చి టొబాకో బోర్డు నుంచి మనం ఎక్స్పోర్టర్ కేటగిరీలో మనం ఈ టొబాకో బోర్డు లైసెన్స్ తీసుకోవాలి. దీనికి వచ్చేసి మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అండ్ ఎయిర్పోర్ట్ రిజిస్ట్రేషన్, ఏడి కోడ్ రిజిస్ట్రేషన్ వీటి అటాచ్ చేసి ఈ టొబాకో బోర్డు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా మ్యానుఫ్యాక్చరింగ్ టొబాకో లైసెన్స్, ఎక్స్పోర్టర్ లైసెన్స్ కానీ, డీలర్ లైసెన్స్ కానీ, మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ కానీ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూట్ మొత్తం మీకు పురుగులు చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలామంది మన వీడియోలు చూస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో అందరూ తొందరగా చేస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.